డైరెక్ట్గా ఇంటికొచ్చేసావా? అసలు నీకు బుద్ధి ఉందా? ఎన్నిసార్లు చెప్పాలి? హలో టీచర్, రుద్వే ఎవడైనా మీ టీచర్? మా మావయ్య టీచర్. నేను మారిపోయి 3 రోజులు అవుతుంది, మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నట్టున్నా. లోపలికి రండి. రే జరగరా, ఈ ప్లేస్ నాది. నీ డ్రెస్ చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఓయ్ మళ్ళీ నువ్వు దాని పక్కనే కూర్చున్నావా? లేచిట్రా. ఈ 2 డేస్ పృథ్విని ఎందుకు పంపించలేదు? రోజు చదివితే నాలెడ్జ్ తో పాటు నీరసం కూడా వస్తుంది కదండి, అందుకే 2 రోజులు రెస్ట్ తీసుకోమని. మీరే చెప్పారా? అంతే. ఇది నేనెలా నమ్మాలి? చెప్పింది మా మావయ్య కాబట్టి. ఏంటి చెర్, ఇతను మా మావయ్యలా కనిపించట్లేదా? డౌట్లు తెప్పిస్తారా? మీ పృథ్వీ ఇదివరకు అట్లా హోంవర్క్ చేయట్లేదు. మీరు ఇదివరకు అట్లా బయటికి రాట్లా, మేము అడిగామా? పృథ్వీ, మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ తీసుకురా, నేను ఇతనితో మాట్లాడను. ఏ, ఎందుకు మాట్లాడరు? చాలా దూరం నుంచి వచ్చాం, చెమటలు కూడా ఇంకా ఆరలే, అప్పుడే పంపించేస్తారా? ప్లీజ్ ఇంట్లో గొడవ చేయొద్దు, వెళ్ళండి. ఓకే, మీరు బాధపడడం నాకు నచ్చదు. ఓ గ్లాస్ మంచిది తెప్పించండి, బాగా వెళ్ళిపోతా. నువ్వు ఇలా కూర్చో. ఇంకేంటండి? మీరు ఇంకా బయలుదేరండి. మీరు పృథ్వీ మామయ్య కాబట్టి ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, లేకపోతే మీకు ఇక్కడే పోస్ట్. రండి మీరా, టైంకి వచ్చారు. నువ్వు మా మామయ్యవని టీచర్ నమ్మేసింది, ఇక నన్నేమనదు, నువ్వు వెళ్ళిపో. మా ఫాదర్ ఫోన్ చేశారా, గుడికి వెళ్తున్నారంట, కుదిరితే ట్రై చేసుకోమని చెప్పారు. భలే ఫాదరే, ప్లాన్ కూడా మార్చాను రా, లవ్ అంటే సెట్ అవ్వట్లేదని. మరో చంటి కూడా వస్తాడేమో. ఫోన్ చేసి చెప్పేసాక రావద్దని. భలే ఉన్నారా, కానీ